चंद्रबाबु की संबंधी वाला मूड कीलक पिटिशन एपी हाईकोर्ट विचारण जरगन अंगल्लू केसलो चंद्रबाबु मुंदस्तु बेल पिटिशन पै हाईकोर्ट विचारण जरपन स्किल डेवलपमेंट स्कैम केसलो चंद्रबाबु बेल पिटिशन पै विचारण जरगन स्किल डेवलपमेंट स्कैम केसलो अरेस्ट चंद्रबाबु बेल कोरुतु हाईकोर्ट आश्रयिंचारु बेल निराकरिस्तू एसीबी कोर्ट इच्चिन तीर्पुनु आयन सवाल चेयगा इवाळ दानिपै विचारण जरगन स्किल डेवलपमेंट स्कैम केसलो लोकेश मुंदस्तु बेल पिटिशन पै कूडा हाईकोर्ट न्यायमूर्ति विचारण जरपनुन्नारु अंगल्लू केसलो चंद्रबाबु मुंदस्तु बेल पिटिशन पै हाईकोर्ट तीर्पिच्चे अवकाशं उंदि इक फाइबर नेट केसलो चंद्रबाबु पै सीआईडी दाखलु चेसिन पीटी वारंट्स पै विजयवाड एसीबी कोर्ट विचारण जरपनुंदि चंद्रबाबुनु कोर्टुकु तीसुकुरावालनि सीआईडी लायर वादिंचगा पीटी वारंट्स पै वादनलु कोनसागिंचेंदुकु कोर्ट अंगीकरिंचिंदि मध्याह्नं 2:30కు కోర్టులో వాదనలు ప్రారంభమవుతాయి ఇటు హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్స్ పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది స్మరిత సమాచారంతో మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయ చంద్రన్ మొత్తం 3 కేసులకు సంబంధించి ఈ రోజే విచారణ జరుపునున్నారు కదా దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి హరీషా ఈ రోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు సంబంధించి అలాగే లోకేష్ బాబుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లో విచారణ జరగనుంది దీని మీద ఈ రోజు హైకోర్టులో వాదన వినిపిస్తున్నారు అంతే కాకుండా ఏసీబీ కోర్టు విజయవాడలో కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసుల మీద విచారణ ఉంది ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి కేసుల విచారణకు సంబంధించి ముందుగా చూస్తే కనుక అల్లర్ల గొడవ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీంట్లో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అంటే ఈ కేసులో చూస్తే చంద్రబాబు నాయుడు అక్కడ అంగళ్ళ వద్ద జరిగినటువంటి గొడవల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలని వీరందరినీ కూడాను పోలీసులు తర్వాత వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసే విధంగా ప్రోత్సహించాడని చెప్పేసి ఉద్రేకభరితంగా ఆయన చేసిన ఉపన్యాసాలే అక్కడ గొడవలకు కారణాలయ్యాయని చెప్పేసి తర్వాత ఈ కేసులో పోలీసులకు గాయాలు కావడం ఒకరికి కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కాబట్టి చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసుతో పాటు పలు సెక్షన్ల నమోదు చేయడం జరిగింది ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఆయన దాఖలు చేయడం జరిగింది అలాగే లోకేష్ బాబుకు సంబంధించి చూస్తే కనుక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన ముద్దాయిగా ఉంటున్నాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అరెస్ట్ చేస్తారని చెప్పేసి లోకేష్ బాబు తను కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ అంగళ్ళకు సంబంధించినటువంటి ఈ బెయిల్ పిటిషన్కు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు దాని మీద ఏపీ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో జైల్లో ఉన్నారు ఆయన కేసు నమోదు చేసి 22 నెలలు ఇప్పటికే గడిచిపోయినటువంటి నేపథ్యం ఉంది అంతేకాకుండా పోలీసు విచారణ కూడా తాను హాజరు కావడం జరిగింది రిమాండ్ కూడా తీసుకుని విచారణ చేయడం జరిగింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అయితే సిఐడి మటుకు దీనికి అభ్యంతరం చేస్తూ ఉంది మరొక 5 రోజులు తమకు విచారించేందుకు కస్టడీకి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నట్టు నేపథ్యం కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తే కనుక కస్టడీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు తాను అందుబాటులోనే ఉంటాను ఎప్పుడు విచారణకు పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాడు ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే కనుక విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ మీద చంద్రబాబు నాయుడు మీద పలు ఆరోపణలు ఉన్నటువంటి కేసు ఉన్నటువంటి నమోదు చేసిన నేపథ్యంలో పీటీ వారెంట్ల మీద ఈరోజు విచారణ జరగనుంది ఈ పీటీ వారెంట్ల మీద మనం చూస్తే కనుక 2:30 మధ్యాహ్నం దీని మీద విచారణ చేయనున్నారు అనంతరము దీని మీద కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది ఎస్ విజయ చంద్ర అంటే పీటీ వారెంట్ కు సంబంధించి చంద్రబాబును నేరుగా కోర్టుకు తీసుకురావాలని సిఐడి లాయర్ కూడా వాదించినట్లు తెలుస్తుంది దీనికి కోర్టు కూడా అంగీకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది దానిపైన ఇన్ఫర్మేషన్ ఉందా మీకు చంద్రబాబు నాయుడును కోర్టుకు తీసుకొచ్చి ఈ పీటీ వారెంట్ల మీద విచారణలు చేయాలా అని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు అయితే కోర్టును కోరడం జరుగుతూ ఉంది అయితే కనుక దీని మీద హైకోర్టు సారీ ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మటుకు వేచి చూడాల్సి ఉంది దీని మీద చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది
చంద్రబాబు నాయని ఇబ్బందులు పాల్ చేసేందుకు ఆయనను ఫిజికల్ గా మెంటల్ గా ఇబ్బందులు పాల్ చేసేందుకు సిఐడి ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అంతే కాకుండా పిటి వారెంట్ల విషయంలో హైకోర్టు వరకు కూడాను ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పిటి వారెంట్లు విషయంలో కావాలని సిఐడి లేట్ చేస్తా ఉంది. ఎందుకంటే సిఐడికి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరి కోర్టుకు వీరి మధ్య జరిగేటువంటి దాంట్లో కావాలని ఆలస్యం చేయడంతో పాటు పిటి వారెంట్ల విషయంగా చూస్తే కనుక దాని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా కూడా రెండు లేకుంటే కనుక మూడు రోజుల్లో దాని మీద విచారణ పూర్తి చేసి పిటి వారెంట్ల మీద కోర్టు నిర్ణయం తీసుకుంటాయి. అయితే పిటి వారి చంద్రబాబు కేసు విషయానికి వచ్చేసరికి పిటి వారెంట్ల విషయంలో చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. ఇదంతాను చంద్రబాబు నాయుడు మరికొద్ది రోజులు ఇంకా జైల్లో పెట్టేందుకోసము ఆయనను బయటికి రానియకుండా ఉండేందుకోసము ఈ పిటి వారెంట్లను కూడా సిఐడి వాడుకుంటా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు వాదిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి కేసుల్లో కూడాను చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుల విషయంగా హైకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది. ఏసీబీ కోర్టులో పిటి వారెంట్లు పెండింగ్లో ఉండగా నేను ఎలాగ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి కాబట్టి ఇదంతా తతంగం ఉంది. కాబట్టి కావాలనే వాంటెడ్గా పిటి వారెంట్ల విషయంలో సిఐడి ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడును మరికొద్ది కాలం లోపలించేందుకు చేసేటువంటి ఒక కుట్ర అని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ విజయ చంద్రన్.